అరే యార్, నేనేం చెప్తున్నాను మీకేం అర్థం కావట్లేదా? ఇగోండి, ఆ థానోస్ ఇంత డేంజర్గా మారడానికి గల కారణం వచ్చేసి ముందుగా తనకి బాధ్యత లేకపోవడం. బాధ్యత ఉండాలంటే ఖచ్చితంగా ఒక ఫ్యామిలీ ఉండాలి. ఒక ఫ్యామిలీ ఉందనుకోండి, అప్పుడు థానోస్ కూడా మంచోడ్లా మారిపోయి మంచోడ్లా ఉంటాడు. అర్థమైందా? అందుకే నేనైతే ఒక డిసైడ్ చేశానబ్బా, ఇప్పుడు మనకి ఆ థానోస్ని ఆపాలంటే ఎలాగో కష్టం అవుతుంది. అలానే ఇప్పుడు ఇవన్నీ ఆగుతాయా అంటే, ఆడెప్పుడు వస్తాడో తెలియదు, ఎప్పుడు చెడ్డగా మారుతాడో తెలియదు. ఒకసారి మంచోడ్లా ఉంటాడు, ఒకసారి చెడ్డోడ్లా ఉంటాడు. ఇప్పుడు ఎలాగో మంచోడ్లా ఉన్నాడు కాబట్టి మనందరం మంచిగా వెళ్ళి థానోస్కి మంచిగా పెళ్లి చేసేద్దాం. ఏమంటారు? వాడికి పెళ్లి చేసామనుకోండి, మొత్తం సెట్ అయిపోద్ది. నువ్వంటుంది కూడా నాకు కరెక్టే అనిపిస్తుంది. నువ్వన్నట్టుగానే వాడికి ఒక మంచి అమ్మాయిని చూసి మనందరం కలిపి పెళ్లి చేసేద్దాం. అప్పుడు ఖచ్చితంగా వాడైతే మారుతాడని నాకు అనిపిస్తుంది. అవును ధరు, ఖచ్చితంగా నువ్వన్న దానికి నేనైతే ఒప్పుకుంటాను. ఇప్పుడు ఎలా అయినా సరే వాడికి ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేశామంటే వాడు కూడా మంచోళ్ళ మారిపోయి ఫ్యామిలీ చూసుకుంటాడు, కరెక్టే? ఎస్ ఎస్ ఎస్, నేను కూడా అదే చెప్తున్నాను. ఇక లేట్ చేయకుండా బయట బస్సు కూడా రెడీ చేశాను. మంచిగా పెళ్లి చూపులకు అందరూ తయారు కండి, ఓకేనా? ఇక లేట్ చేయకుండా డైరెక్ట్ గా థానోస్ గారి దగ్గరికి వెళ్ళి ఎలాగో మంచిగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడే మనం మాట్లాడేద్దాం. కమాన్ గైస్, కమాన్, ఇక లేట్ చేయకుండా మనం బయలుదేరదాం. బయట బస్సు మీకోసం వెయిట్ చేస్తుంది. ఓకే, ఇది చాలా మంచి విషయం అన్నమాట. ఇప్పుడు ఆ థానోస్కి మనం పెళ్లి చేసామనుకోండి, వాడు ఖచ్చితంగా ఫ్యామిలీ మీదే ఎక్కువ ఫోకస్ పెడతాడు, ఇలాంటి చెడ్డ పనులన్నీ మానేస్తాడు. అదే కదా, అందుకే ఒక మంచి అమ్మాయిని చూడడానికి మేము అందరం బయలుదేరుతున్నాం. రెండబ్బా, ఇలా ఎవరు రావట్లేదేంటి? ఎంతసేపు నేనే ముందా? అరే, నాకంటే ముందు మీరే రెడీగా ఉన్నారా? మరి థానోస్ మామ పెళ్ళంటే మనం ముందే ఉంటాం కదా. సరే, ఇక లేచేయకుండా మనం తొందరగా బయలుదేరుతాం. మంచి అమ్మాయిని చూసి, అదే మంచి అక్కని చూసి మనం థానోస్ కి ఇచ్చి పెళ్లి చేద్దాం. సరే, ఇక లేట్ చేయకుండా ఫాస్ట్ గా వెళ్దాం ధను అన్న. ఇగో చెప్తున్నా కదా, నాకైతే చాలా మంది అక్కలు తెలుసు, అందులో ఎవరో ఒక అక్కని ఇచ్చి మనం పెళ్లి చేసేద్దాం. ఏమంటావు? పదా, లేట్ చేయకు, బస్సెక్కు. సరే సించాన్, ఇక లేట్ చేయకుండా తొందరగా బయలుదేరిపోదాం. వచ్చేయండి. ఇప్పుడు మనం థానోస్ దగ్గరికి వెళ్ళి థానోస్ కి నచ్చిన అమ్మాయిని మనం ఫైండ్ అవుట్ చేసి మనమైతే థానోస్ కి పెళ్లి చేసేద్దాం, సరేనా? నాకు తెలిసి థానోస్ ని ఏదైనా అమ్మాయి ఇష్టపడుతుంది అంటారా? ఇష్టపడుతుందిలేండి, అక్కడికి వెళ్ళాకే మనకు తెలిసింది. లెట్స్ గో. ఇక లేట్ చేయకుండా మనమైతే మన పెళ్లి సంబంధాలు, అదే మన థానోస్ కి సంబంధించిన మంచి అమ్మాయిని వెతికి మనం రాబోతున్నాం. థానోస్ పెళ్లి పక్కన పెట్టు గానీ ముందుగా మంచిగా డ్రైవ్ చేయి, ఎవరిని గుద్దేయకు. మంచిగానే డ్రైవ్ చేస్తున్నాను అబ్బా. సర్లేండి. అరే సారీ, కొంచెం అక్కడక్కడ అడ్డు వస్తున్నారు, అక్కడ కొంచెం ఇబ్బంది అవుతుంది అంతే. ఓకే గైస్, ఇప్పుడు థానోస్ చాలా మంచిగా ఉన్నాడనమాట. థానోస్ మారిపోయాడు, కానీ ఏ క్షణానికి ఎప్పుడు పిచ్చోడ్లా మారి ఎప్పుడు ఏం చేస్తున్నాడో అర్థం కావట్లేదు. వాడిని ఆపడం మాట్లాడితే కష్టమవుతుంది. ప్రతిసారి ఒకసారి ఆపాం, మళ్ళీ ఆపడం కష్టమవుతుంది. సరే, ఈసారి తాడో పేడో తేల్చేయాలని మేమందరం బయలుదేరిపోతున్నాం. ముందుగా ఇటు మంచిగా ఉన్నప్పుడే మనం పెళ్లి చేస్తాం అనుకోండి, పెద్ద పని ముగిసిపోతుంది అనమాట. కానీ థానోస్కి నచ్చే అమ్మాయిలు పక్కన పెడితే థానోస్ని ఎవరు ఇష్టపడతారబ్బా? ఇదొక పెద్ద సమస్యలానే ఉందే. థానోస్ని ఇష్టపడే అమ్మాయి దొరకడం అంటే కొంచెం కష్టమే అనిపిస్తుంది నాకు, ఎందుకంటే థానోస్ మనిషిలా ఉండడు కదా చూడడానికి. సరే వెళ్దాం. ప్రతి ఒక్కరిని ఇష్టపడే అమ్మాయి ఖచ్చితంగా ఎక్కడో దగ్గర ఉండే ఉంటుంది. ఒకసారి మనం వెళ్ళి చూస్తే, అడిగితే తెలుస్తుంది. ఓకే గాయస్, మనమైతే థానోస్ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం. థానోస్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మొత్తం మనం చెప్పాలి విషయం మొత్తం. థానోస్కి మనం పెళ్లి చేయబోతున్నాం, నీకు నచ్చిన అమ్మాయిని ఎంచుకో, మేము వచ్చి పెళ్లి చేస్తామని. సరే పదండి, మనం తొందరగా వెళ్ళి వాడికి పెళ్లి చేసేద్దాం. ఇగో వీడిక్కడే ఉన్నట్టుగా ఉన్నాడు. వాడు ఎందుకో గాని కొన్ని రోజుల నుంచి దిగులుగా నాకు కనబడుతున్నాడు, దిగులుగా కూర్చున్నాడు. ఏమైందో నాకు అర్థం కావట్లేదు. ఏం జరిగిందో ఒకసారి పోయి అడుగుదాం. అవును అన్న, ఒకసారి వెళ్ళి అడుగుదాం పదా. ఇప్పుడే మంచిగా ఉన్నాడు కాబట్టి అడుగుదాం. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను థానోస్ ని, ఇంతకు ముందు నేను చూడడానికి అవ్వలేదు. అమ్మ బాబో, ఇంత పెద్దగా ఉన్నాడేంటి వాడు? వాడు కూర్చుంటూనే నేను అక్కనే పెద్దగా ఉన్నాడు. వాడు నించుంటే ఇంకెంత పెద్దగా ఉంటాడో ఏంటో. సరే ఒకసారి వెళ్ళి అడుగు. సైలెంట్ సైలెంట్. హలో థానోస్, నేను నీకు ఫ్రెండ్ అవుతానో తెలియదు, ఏమవుతానో తెలియదు, కానీ ఒకసారి ఇటు తిరుగుతావా? థానోస్, అది కాదు కానీ ఒక మంచి విషయం నీకు చెప్పడానికి వచ్చాము. అది ఏంటంటే. ఏంటో బెక్కకుండా చెప్పు, ఎందుకు వచ్చావు? ఇప్పుడు నాకు దేనికి కూడా అంతగా ఇంట్రెస్ట్ లేదు. యుద్ధానికి వచ్చారా? నాకు దానికి కూడా ఓపిక లేదు, చాలా బాధలో ఉన్నాను. సరే, మీరందరూ నన్ను తర్వాత కలండి,
అప్పుడు మాట్లాడదాం. బాధలో ఉండేటప్పుడు ఆ బాధ ఏంటో మాకు చెప్తే మేము మీకు హెల్ప్ చేస్తాం కదా, ఒకసారి ఆ బాధ ఏంటో చెప్తావా? నేను చెప్తున్నా కదా, నా బాధ తీర్చేవాడు ఎవ్వడు లేడు. నేను ఎవ్వరికి ఇది చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే నా బాధ ఏదో నేను పడుతున్నా కదా. మీరొచ్చి మళ్ళీ దాన్ని గుర్తు చేసి ఇంకా ఎంత బాధపడేలా చేస్తారు? అది కాదు గాని, ఈ బాధలన్నీ పోవాలంటే ఒక మంచి అమ్మాయిని చూసి నీకు పెళ్లి చేయాలని వచ్చాం మేమందరం. ఏమంటావు? నా బాధ అది అంటుంటే ఇంకా తిరిగి వచ్చి నాకు అమ్మాయితో పెళ్లి చేస్తా అంటున్నావా? ఏం మాట్లాడుతున్నావు? నాకు పెళ్లి వద్దు, అమ్మాయి వద్దు, వెళ్ళండి ఇక్కడి నుంచి. అది కాదు, సర్లే మనం వెళ్దాం. సరే సారీ థానోస్, మేమైతే ట్రై చేసాం కానీ మా వల్ల కావట్లేదు. ఇంతకీ ఎందుకు అంత బాధలో ఉన్నావో చెప్పమన్నా కూడా చెప్పట్లేదు. సర్లేండి, కమాన్ గైస్, ఇక మనం బయలుదేరదాం, మన పని అయితే అయిపోయింది. ఏంటో అది కాదు, ఇప్పుడు మన థానోస్ మామ ఎందుకో బాధలో అయితే ఉన్నాడు కదా, ఎందుకంత బాధలో ఉన్నాడో ముందుగా మనం తెలుసుకోవాలి కదా. ఏమో తెలుసుకోకుండా మనం ఎందుకు వెళ్తున్నా? ఏమోరా, నాకు కూడా తెలీదు. ఎక్కువగా అడిగితే మళ్ళీ కోపం అయ్యేలా ఉన్నాడు. ఏంటో, సరే మనం బయలుదేరదాం ఇక. మీరందరూ బస్సుతో వెళ్ళండి, నీ బస్సు డ్రైవింగ్ నాకు నమ్మకం లేదు, నేను గాల్లో వస్తా. సరే సరే, నువ్వు గాల్లో అయినారా నీటిలో అయినారా, మేమైతే భూమి మీదే వెళ్తాం. ఓకే ఓకే గైస్, మనమైతే బయలుదేరుతున్నాం. అనవసరంగా వాడి దగ్గరికి తీసుకెళ్లి మా అందరి పరువు తీసావు తను, అందరి పరువు తీసావు. వాడిని అడిగినా కూడా వాడికి ఎంత పొగరో చూడు, అడిగిన దానికి జవాబు ఇవ్వకుండా పొగరుగా మాట్లాడుతున్నాడు. అరే హల్క్ మామా, ఏదో సంథింగ్ తప్పు జరుగుతుంది. సరే ఇంటికైతే వెళ్దాం. ఓకే గైస్, మనం ఇంటికైతే వచ్చేసాం. ఇప్పుడు ఒక బాగా ఆలోచించాల్సిన విషయం అయితే ఒకటి ఉంది. ఎట్టి పరిస్థితుల్లో నేనైతే ఒక పట్టు వీడను, ఏంటంటే ఎలా అయినా సరే థానోస్కి పెళ్ళి అయితే చేస్తాను. వాడికి పెళ్ళి ఇష్టం లేదంటే పెళ్ళి ఎలా చేస్తా అంటున్నా? పెళ్ళి ఇష్టం లేదన్నాడంటే దాని కింద ఏదో బలమైన కారణమే ఉండుంటుంది. సరే మీరందరూ ఇక్కడే ఉండండి, మీకు రావడానికి అంత ఇష్టం లేకపోతే నేనే వెళ్ళి ఏదో ఒకటి చేస్తాను. నాకు తెలిసి ఖచ్చితంగా, అరే అబ్బా అడ్డంగా ఈ స్తంభాన్ని వారు పాతారా ఇక్కడ. సరే నాకు తెలిసి ఖచ్చితంగా ఈ థానోస్కి అయితే ఏదో ఒక బ్యాక్ స్టోరీ అయితే ఉండే ఉంటుంది. ఏ స్టోరీయో నాకు అర్థం కావట్లేదు. ఏదో ఎందుకు చింతపడుతున్నాడు, ఎందుకు అంత బాధపడుతున్నాడో అర్థం కావట్లేదు. సరే మనం ఏం చేద్దామంటే, మనం చేసేది ఇంకేముంది, డైరెక్ట్గా వెళ్ళి మనమైతే రంగబాబాని కలిసి థానోస్ ఇంతకీ ఎందుకు బాధపడుతున్నాడు అనేది మనం తెలుసుకోవాలి. అదే అనమాట, ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకున్నాం అనుకోండి, మొత్తం మనకైతే సెట్ అవుతుంది. సరే ఇక లేట్ చేయకుండా మనమైతే బయలుదేరి రంగబాబా గారిని అయితే కలవాల్సి ఉంది. సరే సించన్గా తొందరగా మనం బయలుదేరాలి. మొత్తానికి ఆ థానోస్ గడు నార్మల్గానే ఉన్నాడు కదా, వాడికి ఎందుకు మళ్ళీ మనం కోపం తెప్పించడం? ఎందుకు ధనువన్నా, ఇదంతా రిస్క్ అనిపిస్తుంది, మనం ఈ రిస్క్ చేయడం మనకి అవసరం అంటావా? రే రిస్క్ లేదే, జీవితంలో దొరికేది రిస్క్ మాత్రమే. ఆ రిస్క్ దొరికిన తర్వాత టీలో ముంచుకుని తింటావా ఏంటి? అదిగో చెప్పేది విను ముందుగా. ఎలా అయినా సరే మనమైతే ఈ పొట్ట అయితే విడేదే లేదు. ఎలా అయినా 100% థానోస్ గారికి మ్యారేజ్ జరగాల్సిందే. సరే ముందుగా థానోస్ ఎందుకు అంతగా బాధపడుతున్నాడో తెలుసుకోవాలంటే ఇప్పుడు థానోస్ని అడగలేం కదా, అడిగితే వాడికి మళ్ళీ కోపం వస్తుంది. అందుకే నేను రంగబాబా గారి దగ్గరికి వెళ్ళి ఎందుకా అని అయితే అడగబోతున్నాను. అప్పుడు మనకు తెలుస్తుంది కదా, ఆ క్లారిటీ వచ్చిన తర్వాత ఎందుకు అంత బాధపడుతున్నాడు, ఎవరి కోసం బాధపడుతున్నాడో తెలిస్తే అప్పుడు మనం దానికి సొల్యూషన్ కనిపెట్టి అప్పుడు వాడికైతే హెల్ప్ చేయొచ్చు. అప్పుడు మంచిగా మారచ్చు కదా, అప్పుడు మన మాట విని మంచిగా పెళ్లి కూడా చేసుకుంటాడు. సరే ఇప్పుడైతే మన రంగబాబా దగ్గరికి వెళ్దాం. రంగబాబా వచ్చేసి శ్మశాన వాటికి దగ్గర ఉన్నాడు, ఇదిగో ఇందులోనే ఉన్నారు. సరే మనం లేట్ చేయకుండా కలుద్దాం ఆయన్ని, ఆయన ఖచ్చితంగా ఒక మంచి పరిష్కారం అయితే ఇస్తాడు. ఓకే లోపలే ఉంటారు ఖచ్చితంగా. ఓకే ఓకే ఓకే, నాకు తెలిసి థానోస్ గడు ఎందుకు ఇలా చేస్తున్నాడో, అరే నాకైతే ఏమాత్రం కూడా ఐడియా లేదు దాని మీద. సరే మనమైతే రంగబాబా దగ్గరికి అయితే వెళ్దాం, ఖచ్చితంగా ఆయన మనకి దీనికి జవాబు అయితే ఇస్తాడు. సో ఆ జవాబుకి మనమైతే మంచి సొల్యూషన్ కనిపెట్టి ఎలా అయినా వాడిని నార్మల్గా చేసి పెళ్లి చేసేయాలి. ఓయ్ రంగబాబా గారు, నమస్తే, ప్రణామాలు మీకు. ప్రణామాలు నాయన, ప్రణామాలు. ఇంతకీ ఏం జరిగింది, ఎందుకు ఇలా వచ్చావు, ఏమైంది భక్త? రంగబాబా, ఒక థానోస్ వచ్చేసి ఏదో ఒక విషయం మీద చాలా బాధపడుతున్నాడు. ఆ థానోస్ గడు ఏ విషయం మీద బాధపడుతున్నాడో కనిపెట్టి వాడికి పెళ్లి చేయాలని నేను అనుకుంటున్నాను. ఇంతకీ ఏంటో ఒకసారి చెప్పగలరా? ఓం భగబుగే భగిని బాగోదరి భగవాసనే, ఓం దినకర కిరణ హే బాధమానేంటి చూడే, ఓం ఐం క్లీం, ఓం ఫట్ స్వాహా. నాయన మొత్తం నాకు గుర్తొచ్చింది నాయన, ఇంతకీ ఆ థానోస్ ఎందుకు ఇంత బాధపడుతున్నాడంటే తను ఒకప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించాడు,
ఆ అమ్మాయికి మనసు మొత్తం ఇచ్చాడు. ఆ అమ్మాయి తన చిన్ననాటి ప్రేమికురాలు. ఆ సమయంలో అప్పుడు ప్రేమించాడు. అప్పుడు నుంచి ఇప్పటి వరకు ఆమెని కలవలేదు. ఆమెని కలవాలన్నా తనకి అక్కడికి వెళ్ళడానికి అవ్వట్లేదు. అరే, ఇదేదో మంచి విషయంలా ఉంది రంగబాబా, ఇంతకు ఏం చెప్పు? ఆ అమ్మాయి ఎక్కడుంటారు? ఇదేదో మాకు బాగా సెట్ అయ్యేలా ఉంది. మేము కూడా ఆ థానోస్ కి పెళ్లి చేద్దామని అనుకుంటున్నాం. చెప్పు చెప్పు. మీరనుకున్నట్టు ఆమె ఈ భూగ్రహంలో మీరు ఎక్కడ వెతికినా కూడా ఆమె మీకు దొరకదు. ఎందుకంటే ఆమె అంతరిక్షంలో నివసిస్తుంది. అక్కడికి ఆ థానోస్ వెళ్ళలేక ఉండలేక ఆమె గురించి ఆలోచిస్తూ రోజు బాధపడుతున్నాడు. మీరు అక్కడికి వెళ్ళినట్లయితే ఆమెని కనిపెట్టచ్చు. కానీ రంగబాబా, ఆమె ఒకసారి ఎలా ఉంటుందో మాకు తెలియదు కదా. ఎలా ఉంటుందో చూపిస్తారా? ఇదిగో చూడు నాయన. ఓరి నాయనా, అమ్మ బాబు, ఈవిడ అమ్మాయి ఇంతకీ? వామ్మో, సించాన్ రారా, పోనీలే, ఏదో ఒకటి. సరే, మనకైతే ఆవిడ ఎలా ఉంటుందో తెలిసింది. చూడడానికి చాలా భయంకరంగా ఉంది. ఇప్పుడు ఆమెను వెళ్ళి వెతకాలంటే అంతరిక్షం అంటే మరీ అంత చిన్నదైతే కాదు కదా. వామ్మో, ఇప్పుడు ఎలా వెతుకుతామో ఏంటో. సరే సించాన్, నాకు ఒక ఐడియా అయితే వచ్చింది. మనం అక్కడికి వెళ్ళాలి పద. ఇక లేట్ చేయకుండా మనమైతే ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. ఎయిర్పోర్ట్కి ఒక అద్భుతమైన విమానం వచ్చింది. అది అంతరిక్షం వరకు చాలా అంటే చాలా తొందరగా చేరుకుంటుంది. ఆ విమానం ఎంత స్పీడ్ అంటే జెట్ కంటే స్పీడ్ ఉంటుంది. రారా బాబు, ఎక్కువ ఫాస్ట్గా. సించాన్, ఇప్పుడు ఒక మంచి ప్లాన్ అయితే వచ్చిందిరా. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళబోతున్నామంటే ఎయిర్పోర్ట్ దగ్గరికి. అక్కడ ఒక కొత్త విమానం వచ్చింది. ఒక బాగా డబ్బున్న రౌడీ అయితే మాత్రం దాన్ని తీసుకుని వచ్చాడనమాట. ఆ విమానం అయితే ఈజీగా అంతరిక్షంలోకి వెళ్ళిపోద్దిరా. ఇప్పుడు దాంతో మనం వెళ్ళామనుకో, ఫాస్ట్ అంతరిక్షంలో చేరుకోవచ్చు. ఆమె ఎక్కడుందో కనిపెట్టచ్చు. కానీ సించాన్, ఒక విషయం ఏంటంటే, నువ్వు ఇక్కడే ఉండాలి. నేను మెల్లగా ఎవరికి తెలియకుండా ఎయిర్పోర్ట్లో అయితే అడుగు పెడతాను. నువ్వైతే ఈ కార్ పట్టుకొని డైరెక్ట్గా ఇంటికి అయితే వెళ్ళిపో, లేకపోతే అవెంజర్స్ దగ్గరికి వెళ్ళిపో. ఓకేనా? ఇక లేట్ చేయకుండా మనమైతే తొందరగా ఎయిర్పోర్ట్కి అయితే బయలుదేరదాం. ఓకేనా? కానీ ధర్మన్న, చాలా భయంకరంగా ఉంది. వామో, ఆ థానోస్ ఏంటి మరి అలాంటి అమ్మాయి లవ్ చేశాడు? అంత భయంకరంగా ఉంది. అయ్యో, నాకు అదే భయం వేస్తుంది ధర్మన్న. అందుకే రే సించాన్, నేను అంతరిక్షానికి కూడా వద్దు రావద్దు అంటున్నాను. అందుకే ఇప్పుడు నువ్వు అవెంజర్స్ దగ్గరికి వెళ్ళిపో. ఓకేనా? నేను వెళ్ళి ఆవిడ్ని ఎలాగోలా తీసుకొస్తా. ఓకేనా? సరే, ఇక లేట్ చేయకుండా మనమైతే ఫాస్ట్గా ఎయిర్పోర్ట్లోకి అడుగు పెట్టేద్దాం. ఇక్కడి నుంచి జంప్ కొడితే అక్కడ పడతాం అనమాట. ఓకే, లోపల ఎయిర్పోర్ట్లో మొత్తం ఆ విమానం ఖచ్చితంగా కొంచెం ముందునే ఉంటుంది. డైరెక్ట్గా ఆ విమానం దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. సించాన్, చెప్పాను కదా మొత్తం ప్లానింగు. ప్లానింగ్ ప్రకారంగానే మనం మొత్తం చేయబోతున్నాం అనమాట. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో థానోస్ పెళ్ళి మనం చేయాల్సిందే. థానోస్ పెళ్లి చేస్తే మొత్తం ప్రపంచమే సుఖంగా ఉంటుంది. అప్పుడు తను మంచిగా కాపురం చేసుకుంటాడు అంతే కదా. ఓకే, లెట్స్ గో. ఓకే సించాన్, ఇక్కడైతే బండి ఆపేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ మనం లోపలికి వస్తే ప్రాబ్లం. నువ్వు అంతరిక్షంలో వస్తావా చెప్పు. నువ్వేంటి అన్నిసార్లు అడుగుతావు, నేను రానన్నా కూడా. అమ్మ, ఆవిడ్ని చూడగానే నాకు చాలా భయం వేస్తుంది. నువ్వు వెళ్ళి తీసుకొచ్చి నాకు తెలీదు. నేనైతే నువ్వు ఉన్నట్టుగా కారు అయితే పట్టుకెళ్ళిపోతాను. ఓకేనా? వెళ్ళిదనుకోండి, జాగ్రత్తగా వెళ్ళొచ్చి ఫాస్ట్. ఓకే సించాన్, బాయ్ బాయ్. ఓకే, మనమైతే ముందుగా ఆ విమానాన్ని కనిపెట్టాలి. అది ఎక్కడుందన్నది. అరే, ఇక్కడే ఉంది గాయస్. అదే అనమాట ఆ జెట్ విమానం వచ్చేసి. అక్కడికి మనం వెళ్ళాలంటే కొంచెం కష్టం ఉంటుంది అనమాట, ఎందుకంటే ఫుల్ సెక్యూరిటీ అయితే ఉంటుంది. మనం ఏం చేద్దామంటే, ఇక్కడ ఒక నిచ్చెన ఉంది కదా, ఈ నిచ్చెన ద్వారా అయితే మనం వెళ్ళిపోదాం. ఓకే, లెట్స్ గో, లెట్స్ గో. మనం ఇలా అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి మనం పైన ప్రతి ఒక్కరిని ఏమార్చి అప్పుడైతే మెల్లగా మనం లోపలికి ఎంటర్ అయ్యి ఆ విమానాన్ని పట్టుకెళ్ళి అంతరిక్షంలోకి అయితే వెళ్ళిపోవాలి. ఆ విమానంతో మనం వితిన్ సెకండ్స్లో అయితే వెళ్ళిపోవచ్చు అనమాట అంతరిక్షంలోకి. సెకండ్స్ అంటే మినిట్స్లో వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకే, మనమైతే ముందుగా దీని పైకి అయితే వచ్చి ఎవరన్నా ఉన్నారా అనైతే అక్కడ చూద్దాం. అక్కడైతే నాకు ఇప్పుడు ఎవరూ కనబడలేదు. సో నాకు తెలిసి అక్కడ ఎవరు లేరు అని నేనైతే అనుకుంటున్నాను. ఒకసారి వెళ్ళి చూద్దామంటారా? సో 100% అక్కడైతే ఎవరు లేరు. ఓకే, అరే ఇప్పుడే నాకెవరు అక్కడ కనబడలేదు, మళ్ళీ ఇప్పుడు కనబడుతున్నారు. ఓరి నాయన, అక్కడ ఉన్నారు గాయస్. ఇప్పుడైతే నేను ఒక మత్తు ఇంజెక్షన్ వాడబోతున్నాను. ఈ గన్లో మత్తు వెళ్ళి తగులుతుంది అనమాట. దీనికి మెయిన్ లీడర్ ఎగోండి, వీడైతే మెయిన్ లీడర్. వీడి మీద కొడదామండి, తీసుకోరా. ఓకే, వాడు పడ్డాడు. అమ్మమ్మో, వీళ్ళందరూ మళ్ళీ చూశారు, వీళ్ళందరూ మళ్ళీ ఫైర్ చేస్తున్నారు. నో 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 మ్యాన్, మిమ్మల్ని కాల్చడానికి రాలేదు. వీళ్ళందరికీ మత్తు ఇచ్చేద్దాం. అరే ఏరి, ఇక్కడ ఉన్న ఎవరు కూడా కనబడట్లేదు. అరే గాయస్, వీళ్ళందరూ పైకి వస్తున్నారేమో నాకు తెలిసి. అందరూ పైకి రావాలని చూస్తున్నట్టుగా ఉన్నారు. సరే, ఇప్పుడు ఏం చేయాలంటే మనం కిందకి జంప్ చేసేయాలి. ఓకే, మనమైతే లేట్ చేయకుండా తొందరగా విమానం తీసి పారిపోవాలి ఇక్కడ నుంచి. అప్పుడు అంతరిక్షంలోకి వెళ్ళి అమ్మాయిని తీసుకొని రావచ్చు. లెట్స్ గో, లెట్స్ గో, లెట్స్ గో. ఓ మై గాడ్, వీళ్ళందరూ కొడుతున్నారు. వన్స్ దీంట్లోకి ఎంటర్ అయితే ఎవరు కూడా ఎంత కొట్టినా మనకైతే ఏం కాదు, ఎందుకంటే ఇది బుల్లెట్ ప్రూఫ్. ఎస్, ఫైనల్లీ మనమైతే ఎక్కేస్తున్నాం. అరే వస్తున్నారు, వస్తున్నారు. క్లోజ్ అవ్వే డోరు. అమ్మయ్య, క్లోజ్ అయింది.
ఓకే గాయస్, మళ్ళీ కలుద్దాం అంతరిక్షం నుంచి డైరెక్ట్ భూమి మీదకి వచ్చిన తర్వాత. ఓకేనా? బాయ్ బాయ్. ఓకే, మనమైతే రన్వేలో పెట్టాలి, ఇవన్నీ అడ్డొస్తున్నాయి. అడ్డొచ్చి మనం ఆగామంటే డోర్ తీసి మరి వాళ్ళందరూ కొడతారు. ముందుగా ఇక్కడ నుంచి ఎవరికి కనబడకుండా ఎస్కేప్ అయితే అయిపోవాల్సి ఉంది. ఓకే, ఇక లేట్ చేయకుండా మనమైతే రన్వేలో పెట్టేద్దాం. ఓకే, రన్వేలోకి వచ్చేసాం. అరే, ఇక్కడ ఎక్కడ కూడా ఆగద్దు, మనమైతే పర్ఫెక్ట్గా రన్వేలో పెట్టి ఫుల్గా టేక్ ఆఫ్ చేసి డైరెక్ట్గా అంతరిక్షంలోకి అడుగు పెట్టబోతున్నా. అమ్మాయిని తీసుకొచ్చి తోర్కిచ్చి, సారీ, థానోస్కి ఇచ్చి పెళ్లి చేద్దాం. మరి తోరంటే భయపడతారు, థానోస్కి ఇచ్చి పెళ్లి చేసేద్దాం. లెట్స్ గో, లెట్స్ గో, లెట్స్ గో. సో గాల్లోకి తేలుతున్నాం. ఎస్, ఫైనల్లీ మిషన్ సక్సెస్ఫుల్. సో మనమైతే గాల్లోకి తేలిపోయాం. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా మనమైతే సూర్యుడి వైపు అంతరిక్షం మీదకైతే దూసుకొని వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఓకే, మనమైతే గాల్లోకి తేలిపోయాం అనమాట. సో అలా ముందుకైతే వెళ్దాం. సో కొంచెం సమయంలోనే మనమైతే ఫుల్ బూస్ట్ ఉపయోగించి పైకైతే వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం అంతరిక్షంలోకి చేరుకున్న తరువాత అప్పుడు మనం ఆవిడ ఎక్కడుందా అని వెతకాల్సి ఉంటుంది. దేవుడి దయవల్ల మనకి ముందుగానే ఫాస్ట్గా కనబడిపోతే చాలా బాగుంటుంది. సరే, మనమైతే ఇక బయలుదేరదాం సూర్యుడి వైపు. దూసుకొని దూసుకొని ముందుకు పోదాం. చూడండి, మనం అప్పుడే చాలా ఎత్తులోకి అయితే వచ్చాం, చాలా స్పీడ్గా అయితే పైకైతే వెళ్తున్నాం. చూసారా, లిటరలీ ఈ ప్లేన్ అయితే మాత్రం చాలా పెద్దది. ఓకే ఓకే ఓకే, సో ఇంకొంచెం ఎత్తులోకి అయితే వచ్చేసాం. ఓకే, ఫైనల్లీ మనమైతే అంతరిక్షంలోకి చేరుకున్నాం. అంతరిక్షంలో చూసారా, ఎటువంటి లైట్ లేదు, లైటింగ్ లేదు, మొత్తం చాలా చీకటిగా ఉంది, చిమ్మ చీకటిగా. సో ఓకే, మనం చాలా ఎత్తుకు వచ్చేసాం, కానీ ఇక్కడ మనకి ఏమీ తెలియట్లేదు. బట్ ఈవిడ ఎక్కడ ఉంటుందో ఏంటో మనకెలా తెలుస్తుంది? భూమే అందులో చాలా చిన్నది అంటే అంతరిక్షం కంటే. ఇప్పుడు అరే ఏమైంది? నో, అరే నా ప్లేన్, ఇప్పుడు నేను కింద పడిపోతున్నాను. అరే ప్లేన్, ప్లేన్కి ఏమైంది? నో నో నో, ఇలా జరగకూడదు. అరే అరే అరే, మనం కింద పడిపోతున్నాం. అరే ఫాస్ట్గా దూకేశాను ఇక్కడి నుంచి. కింద ఏదో గ్రహం అయితే ఉంది, ఆ గ్రహం మీద పడతామేంటి కొంప తీసి మనం వెళ్ళి. నో 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 నో, ఎక్కడ, అరే ఎక్కడికి వెళ్తున్నా నేను? అరే 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 నో, అబ్బా ఊరే, అరే బాంబు, అయ్యో 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 అక్క, సారీ అక్క, అక్క అమ్మా, ఇది చూడ్డానికి మీరు థానోస్ గర్ల్ ఫ్రెండా? థానోస్ ఎవరు, ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఎవర్రా నువ్వు? ఇక్కడికి నువ్వు ఎలా వచ్చావు చెప్పు, ఎలా వచ్చావురా ఇక్కడికి, నా ప్రదేశానికి ఎలా వచ్చావు? అందుకే నేను నీ విమానాన్ని పేల్చేశా చెప్పు. అరే అక్క, అది కాదు, మీరు చిన్నప్పుడు థానోస్ లవర్స్ అంట, మిమ్మల్ని చూసి ఇక్కడ వరకు మిమ్మల్ని కలడానికే వచ్చాను. మీరేంటి మరి ఎంత పెద్దగా ఉండరు, చాలా పొట్టిగా ఉన్నారు, భయం వేస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. ఒకసారి మా థానోస్ని కలుస్తారా? మీరు చిన్నప్పటి నుంచి స్నేహితులని విన్నాను. ఏంట్రా నువ్వు బ్రోకర్వా, అందరినీ కలపడానికి వచ్చావా చెప్పు. రే నువ్వు ఇక్కడికి నా ప్రదేశానికి వచ్చి ఇంకా నన్నే రమ్మంటావా? ఇప్పుడు నువ్వు నా చేతిలో చావబోతున్నావురా. అక్క నువ్వు నన్ను బ్రోకర్ అనుకో, ఏమైనా అనుకో, కింద నిన్ను మనసారా ప్రేమించి ఒక వ్యక్తి అయితే ఉన్నాడు, వాడిని కలడానికి ఒక్కసారి రావా ప్లీజ్ ప్లీజ్. అప్పుడు ఎవరు లేకపోతే అక్కడే నన్ను చంపేయి. ఓకేనా? ఏమైనా చేసుకో, ఒక్కసారి రా ప్లీజ్, లేకపోతే నువ్వు నన్ను చంపేసుకోవచ్చు. నేను ప్రేమించే వ్యక్తి చాలా బలశాలి అయి ఉండాలిరా, నేనే చాలా బలంతో కూడిన దాన్ని, నాకంటే బలమైన వాడు ఉండాలి, పదారిని తీసుకెళ్తా అక్కడికి, వాడు నాకంటే బలమైన వాడైనట్లయితే అప్పుడు నేను వాడిని వివాహం చేసుకుంటారా పద. వామో అక్క, దానికి నువ్వు మరీ నన్ను ఇంతగా, అబ్బా అబ్బా వదిలే అక్క వదిలే, వామో వదిలు, అయ్యో వదలకో వదలకో, వదిలితే కింద పడతాను. అరే అరే ఏంటి, ఒక చేయితో పట్టుకుని నన్ను గాల్లో లేపేసావు, నాయను నన్ను వదిలిపెట్టే తల్లి, అక్క 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 వదిలిపెట్టే. అరే 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 అమ్మ, భూగ్రహంకి వచ్చేసాం. అరే అరే వదిలిపెట్టు, అప్పా ఎక్కడికి వచ్చాం? అరే ఎంత స్పీడ్గా వచ్చేసాం, నేను వెళ్ళడానికి అంత సమయం పడితే ఎంత స్పీడ్గా మనం కిందకు వచ్చేసామా? మాట్లాడకుండా చెప్పు, ఎక్కడికి వెళ్ళాలో చెప్పురా, ముందుగా వచ్చేసి దానికంటే ముందు నా బలం ఎంతో నువ్వు చూడాలి కదా. చూసావా అంతరిక్షం నుంచి భూగ్రహానికి కొన్ని సెకండ్లో వచ్చాను, అలానే ఇంకా నా బలాన్ని చూస్తావా? నాకు ఎవరైనా అడ్డొస్తే అది ముక్క ముక్కలై తుల్లిపోతుంది, నీకు చెప్తే తెలీదురా, చూపిస్తా, ఇదిగో చూడు. చూసావా ఏది కూడా నన్ను అడ్డుకోలేదు, ఏది కూడా నన్ను ఆపలేదు, చూడురా చూడు. దీనికంటే వాడు బలమైనోడు అయినట్లయితే అప్పుడు నేను ఆలోచిస్తారా పెళ్లికి? ఇప్పుడు నువ్వు ఎవడో తీసుకొచ్చి పెళ్లి చేసుకోమంటే
ఎలా తీసుకుంటారా చెప్పు. అక్క అక్క సరే అక్క. అబ్బా అక్క నన్ను వదిలిపెట్టట్లేదు అక్క నువ్వు. అరే నా మెడ పట్టుకొని మరీ లాగేస్తున్నావు, అటు ఇటు తిప్పి పడేస్తున్నావు, వామ్మో ఎంతమందిని గుద్దిస్తావు. అరే అబ్బా ఓరి నాయన నాకు తగులుతుంది అక్క, నువ్వు చాలా బలమని నేను ఒప్పుకున్నాను. ఇగో ఆ థానోస్ చాలా బలవంతుడు, వాడు ఇంకా బలవంతుడు, ఖచ్చితంగా నీకు నచ్చుతాడు. నీ పాస్ట్ స్టోరీ నీకు తెలియదు అనుకుంటా, చిన్నప్పుడు నువ్వు థానోస్ ఒకే దగ్గర పెరిగారు. ఇగో మీ మామయ్య కొడుకే, నువ్వు అలానే వాళ్ళ అత్తయ్య కూతురివి, అందుకే మీ ఇద్దరికి చిన్నప్పటి నుంచి ఇష్టం పెళ్ళి అనుకున్నారు. అంతలోపు ఈ థానోస్ భూగ్రహంలోకి వచ్చి మళ్ళీ మీ గ్రహంలోకి రాలేదు. అప్పటి నుంచి థానోస్ నిన్ను మిస్ అవుతున్నాడు. ఇక్కడే ఆపో. ఓరే నా పెళ్లి బస్సు అక్క, ఇదే పెళ్లి బస్సు ఏం చెయ్యొద్దు, పెళ్లి బస్సు మన పెళ్లికి. అరే పెళ్లి చూపులకు వెళ్ళాలంటే ఏంటక్క నువ్వు విసిరి పడేస్తున్నావు. చెప్తున్నా కదరా, ఎలా అయినా సరే వాడు నాకంటే శక్తిగా ఉండాలి. వాడు మా ఓడమని నాకు బావమని వాడు నాకంటే శక్తి ఉండాలిరా. ఓకే అక్క, నా బట్టలన్నీ చింపేశావు. అరే అగో మా వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ అనమాట, వీళ్ళు కూడా చాలా శక్తివంతులు, కానీ వీళ్ళందరికంటే ఆ థానోస్ శక్తివంతుడు. మాకంటే ఆ థానోస్ శక్తివంతుడు అంటావా? దను నీకు ఎన్ని గుండెలు? అల్క్ మామా నువ్వు ఏమనకు, నేనేమంటే దానికి ఊ కొట్టు సరేనా, ఎందుకంటే ఈమె మన థానోస్ గర్ల్ ఫ్రెండ్. ఏరా నువ్వు అంత బలవంతుడువా, చూసావా నేను ఇలా అంటే అలా పడేసా, ఎవరైనా కూడా ఇలా అంటే అలా పడేస్తా, చెప్పండి వాడు ఎక్కడున్నాడు రా. మీరు చాలా బలమైన వాళ్ళు మేము ఒప్పుకున్నాం, కానీ మాకంటే బలమైన వాడు ఆ థానోస్. సరే మీరు ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయన బలమేంటో మీకు తెలుస్తుంది, అప్పుడు మీరు చూస్తారు కదా. రా వెళ్దాం పదా, పదండి దీని ద్వారానేనా మనం వెళ్ళాల్సింది. ఎన్నిసార్లు అందరినీ రా 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 అంటుంది, నాకు రా అంటే నచ్చదని తెలుసు కదా, జస్ట్ కాల్ మీ టోనీ. ఎందుకు రా మీకు నచ్చట్లేదా? సరే నేను ఇలా ఈ బండి మీద రావడానికి నాకు నచ్చట్లేదు, నేను గాల్లో ఎగిరితే ఇక్కడి నుంచి అక్కడికి సెకండ్ లో వెళ్ళిపోతాను, మీరందరూ రండిరా నా వెనక్కే రండి సరేనా. వాడు బలమైన వాడైనట్లయితే వాణ్ణి ఖచ్చితంగా నేను పెళ్లి చేసుకుంటారా. సరే వెళ్దాం పదండి, నేను అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలంటే ఎంతసేపు లేదు, నేను ఆల్రెడీ వెళ్ళిపోతున్నారా, రండి మీరు కూడా వచ్చి వాడు బలవంతుడో కాదో నిరూపించండి, అప్పుడు నేను ఆలోచిస్తారా సరేనా. ఇదే కదా వాడి ప్రదేశం, వీడు ఎక్కడున్నాడో వాడి బలం చూడాలంటే ఇప్పుడు ఎలా. సరే నేను చూస్తాను వాడు ఎలా ఉంటాడో, అందంగా ఉంటాడో నాకు తెలీదు, అందంగా ఉండాలని అనుకుంటున్నాను. వాడు అందంగా ఉండాలి, అలానే వాడు బలవంతుడై ఉండాలి, అప్పుడే నేను వాడిని పెళ్లి చేసుకుంటా. సరే కానీ తను ఈమె ఇంతకి నీకు ఎక్కడి నుంచి దొరికింది? ఇంతకీ ఈమె థానోస్ గర్ల్ ఫ్రెండ్ అని అనడానికి ప్రూఫ్ ఏంటి, నీకు ఎలా తెలుసు? నేను మీకు ఆ స్టోరీ మొత్తం చెప్తాను, కానీ ఒక్క మాట నాది వినండి. ఇదిగోండి ఇప్పుడు మీరు అందరూ వెళ్తారు కదా, ఒక్కరు తర్వాత ఒకరు వెళ్ళి అందరూ థానోస్ చేతిలో దెబ్బలు తిని వచ్చేయండి. మాట్లాడుతున్నావు, మేము దెబ్బలు తినడానికి వచ్చామనుకుంటున్నావా, బుర్రుండే మాట్లాడుతున్నావా? అరే నా మాట వినండి అబ్బా, ఇప్పుడు ఏంటంటే ఒక మంచి ప్లానింగ్, ఆవిడికి వాడు బలశాలి అని ప్రూవ్ అవ్వాలంతే. ఆడు బలశాలి అని ప్రూవ్ అవ్వడానికి జస్ట్ మీరు కొన్ని దెబ్బలు తిని వచ్చేయండి చాలు, అప్పుడు ఆడు హీరో అయిపోతాడు కదా, అప్పుడు ఆమె ఎలా అని లైక్ చేసేస్తుంది, అప్పుడు ఈజీగా వాళ్ళ పెళ్లి కూడా అయిపోతుంది అంతే. నేను దీనికి సిద్ధమే, ఇద్దరు జంటలు కలవడానికి నేను సహాయం చేస్తాను, అందుకే నేను ఈరోజు దెబ్బలు తినడానికి వెళ్తున్నాను. నాకు నచ్చని పని కూడా ఒక ప్రేమ జంట కోసం చేస్తున్నా. సరే నేను బయలుదేరుతున్నా, ఆ ఇప్పుడు నేను వెళ్ళి వాడి చేతిలో దెబ్బలు తినాలనుకుంటా, కానీ ఏం చేస్తాం, వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరిని కలపాలంటే మనం దెబ్బలు తినక తప్పదు. సరే ముందుగా వచ్చేసి ఆ థానోస్ గాని మనం వెళ్ళి రెచ్చగొట్టాలి, ఎందుకంటే వాడికి ఇప్పుడు గొడవాడే మూడు కూడా లేదంట. సరే మనమైతే నేరుగా అక్కడికైతే వెళ్ళిపోదాం. ఓ వీడేం చేస్తున్నాడో ఏంటో, ఇప్పుడు వాడు గొడవ ఆడకపోతే ఆమెకి ప్రూవ్ కూడా అవ్వదు. వాడిని వాడు మనతో గొడవ ఆడాలి, అప్పుడు నేను ఓడిపోవాలి, అప్పుడు ఖచ్చితంగా ఆమె ఇంప్రెస్ అవుతుంది. రే థానోస్ దమ్ముంటే రారా, తోర్ వెసెస్ థానోస్, నువ్వు గొప్ప నేను గొప్ప తేల్చుకుందాం, దారా. ఏం మాట్లాడుతున్నావు, యుద్ధానికి ఇప్పుడు నేను సిద్ధముగా లేను, సరేనా తర్వాత చూసుకునిరా, అప్పుడు యుద్ధం చేద్దాం, ఓకేనా?
ఇప్పుడు నేను అంత సిద్ధంగా లేను. ఏంటి నువ్వు భయపడ్డావా? యుద్ధానికి సిద్ధం అవ్వడానికి ఏమవుతుంది ఇప్పుడు నీకు? రా, నువ్వనైనా తేల్చుకుందాం. తోరా థానోసా, ఎందుకంటే నీ పేరు పెట్టుకొని అందరూ నన్ను అలా పిలుస్తున్నారు. తోరనడానికి థానోస్ అంటున్నారు. నాకు నచ్చట్లేదు. దానికి నేనేం చేయాలి? ఆ, అంతగా ముచ్చట పడుతున్నావేంటి? వద్దని చెప్తున్నా కదా, వద్దు. ఇప్పుడు నాకు ఓపిక లేదు. వెళ్ళిక్కడి నుంచి వెళ్ళో. ఆ, నాకు విపరీతమైన కోపం తెప్పిస్తున్నా నువ్వు. తోర్, గుర్తుపెట్టుకో, చెప్తున్నా కదా ఇప్పుడు నాకు మూడ్ లేదు. తర్వాత వచ్చి అరే, అయిపోయాను నా చేతిలో. అయిపోయావరా తోర్గా? రారా తేల్చుకుందాం. ఇప్పుడు నా చేతిలో దెబ్బలు తినబోతున్నావు. నా చేతిలో రాయిగా మారిపోవడమే కాదు, అన్ని రకా రా. ఇదిగో ఇదిగో, తీసుకోరా, తీసుకో, తీసుకోరా థానోస్ గా, తీసుకో. వీడేంటిరా, థానోస్ అని ఎంతగా చెప్పారు, కానీ వీడు తిరిగి దెబ్బలు తింటున్నాడు. ఏంటి? అరే, నేను మర్చిపోయాను. ఈ థానోస్ గాని నేను ఇప్పుడు కొట్టకూడదు కదా. అరే, కొట్టకుండా మనమైతే దెబ్బలు తినాలి. అమ్మో, థానోస్ గడు చాలా డేంజరస్. వీడి చేత దెబ్బలు తినాలంటే మొత్తం మన బాడీ పార్ట్లు మొత్తం లూజ్ అయిపోతాయి. వాడిని కొట్టకుండా ఉన్నట్లయితే కష్టం. కానీ వీళ్ళిద్దరు ప్రేమ జంట కలపడానికి దెబ్బలు తింటాను. సరే రారా, కొట్టుకో, కొట్టుకో, కాల్చుకో. ఏం చేసుకుంటావో చేసుకో. ఎందుకంటే ఆ, ఏమన్నా చేసుకోరా, ఏమన్నా చేసుకో. నన్ను ఎలా అయినా మార్చుకో. అబ్బా, మళ్ళీ రాయిలా మార్చేశాడు. సరే, నువ్వు ఎలా మార్చుకున్నా కూడా మార్చుకో. ఎందుకంటే ఇప్పుడు నేను నీకు లొంగిపోక తప్పదు. ఎందుకంటే అమ్మ బాబోయ్, వీడు చాలా ఘోరంగా మాయమై మరి కొడుతున్నాడు. ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతా. వామ్మో, థానోస్ డేంజరస్, థానోస్ డేంజరస్, థానోస్ ని ఎదిరించలేం. వామ్మో, థానోస్ డేంజరస్. నిజంగానే వీడు పెద్ద బలశాలేరా. వామ్మో, బానే కొడుతున్నాడు. ఇప్పుడు నేను వచ్చాను దెబ్బలు తినడానికి. అరే, నా సూట్ మొత్తం వీడు ఖరాబ్ చేస్తాడేమో. రే థానోస్ గా, రారా. వామ్మో, థానోస్ చాలా గట్టి బలవంతుడు. అరే థానోస్, నీకింత బలం? వామ్మో, అరే ఇంత ఘోరంగా కొడుతున్నాడేంటి? అరే, నన్ను కొంచెం మెల్లగా కొట్టు. అరే నాయన, వీటితో దెబ్బలు తినడం కాదు గాని నా సూట్ మొత్తం కాలిపోతుంది. నా సూట్ ని మొత్తం తగలబెట్టేస్తున్నాడు. రే, నా సూట్ ని పాడు చేయకరా థానోస్ గా. పోని లేని కొద్దిగా కొట్టట్లేదు, లేకపోతే నా చేతిలో అయిపోయిండేవాడు రా థానోస్ గా. అరే అబ్బా, వీడు చాలా గట్టిగా కొడుతున్నాడు. బామ్మో, ఈ థానోస్ గడు చాలా డేంజరస్. ఓ అయ్యా, అగ్గిలా మారిపోతున్నాను. మొత్తం సూట్ కాల్చి పడేస్తున్నాడు. ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. థానోస్ డేంజరస్, థానోస్ డేంజరస్. అమ్మో, వదిలిపెట్టరా, వదిలిపెట్టు. ఈ థానోస్ గడు చాలా డేంజరస్. అరే, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. థానో, అమ్మో బాబోయ్, వదిలిపెట్టట్లేదు వీడు. అరే థానోస్ డేంజరస్, థానోస్ డేంజరస్. వీడిని ఎవరు ఎదిరించలేరు. అమ్మ బాబోయ్, తప్పించుకున్నావు. అనవసరంగా వీడి చేతిలో దెబ్బలు తినాల్సి వస్తుంది. ఇప్పుడు నేను చూపిస్తా కదా నా అసలైన పవర్. ఏ థానోస్, కమాన్, నువ్వనైనా చూసుకుందాం. దమ్ముంటే నన్ను ముట్టుకోరా ముందు. ముట్టుకుంటే చాలు, ముట్టుకుంటే డైరెక్ట్ గా నీకు గిఫ్ట్ ఇస్తా. అరే పట్టేసుకున్నాడే, అస్సలు దొరకను. కమాన్ కమాన్ కమాన్, ముట్టుకో ముట్టుకో, నన్ను ముట్టుకో. అరే ముట్టుకోరా థానోస్ గా, దున్నపోతా. ముట్టుకో ముట్టుకో ముట్టుకో, నన్ను ముట్టుకో, పట్టుకో పట్టుకో, పట్టుకో ముట్టుకో ముట్టుకో ముట్టుకో, ముట్టుకో పట్టుకో పట్టుకో పట్టుకో, పట్టుకో ముట్టుకో ముట్టుకో పట్టుకో, పట్టుకో ముట్టుకో ముట్టు. అబ్బా, పట్టేశాడు. అరే ఈసారి దొరకను, అస్సలు దొరకను. చూడరా చూడరా, అస్సలు తప్పించుకోబో. వీడు కాల్ చేస్తున్నాడు నన్ను. ఓరి నాయన, ఈ థానోస్ గా నిజంగానే చాలా డేంజరస్. సరే, మనమైతే మొత్తం ఇంకా నటించాలి. వాడిని మనం కొట్టకూడదు. ఒకవేళ వాడిని మనం కొట్టినట్లయితే మాత్రం మళ్ళీ మన అక్క ఇంప్రెషన్ పోతుంది. అయ్యో, కాల్చి పడేస్తున్నాడే, వీడైతే వదిలిపెట్టట్లేదే. రే థానోస్ గా, ఊరి నాయన కాల్చేస్తున్నాడు. ఒరే, వీడు చాలా డేంజరస్. థానోస్ డేంజరస్. ఓరి నాయన, థానోస్ అందరికంటే పవర్ఫుల్. సూపర్. అరే అరే, ఈ థానోస్ చాలా డేంజరస్. పరిగెత్తండ్రోయ్, ఇది చాలా డేంజర్. అమ్మయ్యా, నటించాల్సి వచ్చిందిరా బాబు. ఆవిడ్ని ఇంప్రెస్ చేయడానికి మనం దెబ్బలు తిన్నాం. ఓహో, మీరు కూడా వచ్చేసారా? బలశాలి బలశాలి, చాలా బలశాలి. నేను అనుకున్న దానికంటే వీడు చాలా బలంగా ఉన్నాడు. ఇప్పుడు ఈ థానోస్ గారి చేతిలో నేను దెబ్బలు తినాలా? సిగ్గు సిగ్గుగా ఉంది. రారా తేల్చుకుందాం. రే థానోస్, కమాన్, నువ్వా నేనా వచ్చావా? రారా, చాలా రోజులైంది నీతో ఆడుకొని. ఒక బంతాట ఆడుకోవాలనుంది. అరే మర్చిపోయాను,
నేను వీడి చేతిలో దెబ్బలు తినాలి కదా. సరే సరే దెబ్బలు తినేద్దాం. ఓకే కమాన్ రా థానోస్, తేల్చుకుందాం నువ్వు అనేనా అని. ఆ ఓరి నాయన, ఈ థానోస్ గాడు చాలా శక్తివంతుడు. అయ్యో విని కొట్టాము, రాయిలా మార్చేశాడు. వీడు చాలా బలమైన ఒళ్ళా ఉన్నాడు, వీడు మనల్ని రాయిలా మార్చి పడేస్తున్నాడు. వామ్మో థానోస్ గాడు అంటే చెత్తన్నాడు, అగ్గంటించి చెత్తన్నాడు. ఒరే థానోస్ గా వదిలిపెట్టా నన్ను. అరే ఓరి నాయన ఎంత బలము, చా అనవసరంగా వీడి కోసం నేను బిల్డప్ ఇస్తున్నాను. సరే థానోస్ వామ్మో, థానోస్ చాలా డేంజరస్. అరే అరే వదులు వదులు. అబ్బా ఈ థానోస్ గడు సారీ రా, ఎందుకంటే కొంచెం మండింది అందుకే కొట్టాను అమ్మా. కానీ గట్టిగానే కొడుతున్నాడు వీడు. అనవసరంగా వీడి చేతిలో దెబ్బలు తింటున్నాను. అబ్బా ఓరి నాయన థానోస్ గడు బలమైనోడు, కానీ నా బలం కూడా ఒకసారి చూడు సరదాగా. ఆహా సారీ అమ్మా, గట్టిగానే కొడుతున్నాడు. అరే వీడి చేతిలో అనవసరంగా దెబ్బలు తింటున్నానే, కానీ తప్పదు వాళ్ళ ప్రేమ కోసం ఇదంతా చేస్తున్నాను. చాలా బలమైనడే రాయ్, నువ్వు నా చేతిలో అయిపోయావురా హల్క్. ఎందుకు ఇంతకి ఇక్కడికి వస్తున్నారు మీరు? నా మూడ్ బాగాలేదని చెప్తున్నా కదా, ఎంత మందికి చెప్పాలి? వెళ్ళిపోండ్రా ఇక్కడి నుంచి, నా మూడ్ బాగాలేదు పోండే. సరే సరే థానోస్ వెళ్తున్నావు, నువ్వేందయ్యా వెళ్ళేటప్పుడు కూడా కొడుతున్నావు. సరే ఇక్కడి నుంచి మళ్ళీ మనం పారిపోదాం. అరే థానోస్ గొప్పోడు, థానోస్ బలమైనోడు, ఒరే థానోస్ గ్రేటు. వీళ్ళు పొగడలేక చస్తున్నాను. సరే తప్పదు కదా అయిపోయింది. అరే మీరందరూ ఇక్కడే ఉన్నారా? అయిపోయిందా అందరిది దెబ్బల కార్యక్రమం? అందరూ బాగానే దెబ్బలు తిన్నారనుకుంటున్నాను, సూపర్. అరే మీరందరూ తిన్నారు కాబట్టి నేను హ్యాపీ. గుర్తుకొస్తున్నాయి, మొత్తం గుర్తుకొస్తున్నాయి. ఈ థానోస్ చిన్నప్పటి నుంచి నాతోనే పెరిగినోడు, ఈయన చాలా బలమైనోడు రా. థానోస్ థానోస్, నా మూతుల థానోస్, ఎక్కడున్నావు నానా? రా బాబు, ఆ వచ్చావా రే? ఇన్నాళ్ళు నన్ను వదిలి ఎలా ఉన్నావురా థానోస్ గా? తన్నాడురా నిన్ను, నన్ను వదిలేసి అంతసేపు ఉంటావా? తంత నిన్ను. నేహ ఇక్కడికి ఎలా వచ్చావు? నేహ నువ్వేనా? అరే నా మళ్ళీకపోతున్నాను. అరే నన్ను కొడుతున్నావేందే? సరే చాలా రోజుల తర్వాత నేను చూస్తున్నాను నిన్ను, నువ్వు చాలా గుర్తొచ్చి బాధపడుతున్నాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం నేహ. నువ్వు అబ్బా, అరే ఏమైంది, నన్ను ఎందుకు అలా కొడుతున్నావు? దయచేసి కొట్టకు నేహ, కొట్టకు, కొట్టద్దు ప్లీజ్. ఏమిరా నిన్ను కొట్టట్లేదు, ముత్తిస్తున్నాను రా. నువ్వు నా ముత్తుల బావరా, కమాన్ కమాన్ రా. ఇప్పుడు మనకి సమయం వచ్చింది థానోస్ నా బావా. అరే ఎన్ని రోజులైందో నిన్ను వదిలి నేను ఉండలేకపోతున్నాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఈ థానోస్ కి నేహ అంటే చాలా ఇష్టం. నేహ వచ్చేస్తున్నా, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఒరే బావా కొంచెం సేపు ఆగురా, కొంచెం సేపు ఆగితే అప్పుడు నీకు తెలుస్తుంది. చాలా మంచి సాయం సమయం నేహ. ఎప్పటినుంచో నేను నీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఈ థానోస్ నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. ఏమంటావు నేహ చెప్పు. నేను కూడా ఇదే మాట కోసం ఎదురు చూస్తున్నా, నేను కూడా నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా బావా. ఓరి నాయనా, ఈవిడి పేరు నేహానా? ఓరే ఏం పేరు రా బాబు, ఆ పేరుకి ఆ ఫేస్ కి సంబంధమే లేదు. సర్లే ఏదో ఒకటి, ఫైనల్లీ వాళ్ళ అలా పెళ్లి ఏదో చేసుకుంటా అన్నారు కదా, చాలు మనం అనుకున్నది అయిపోయింది, మిషన్ సక్సెస్ఫుల్. రే ధనుగా నీకు మొత్తం బానే ఉందిరా, కానీ దెబ్బలు మొత్తం తిన్నది మేము. సరే పోనీలే హల్క్ మామా, ఏదైతే అది. సర్లే ఫైనల్లీ వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉన్నారు కదా, చాలు ఇంతకు మించి హ్యాపీనెస్ ఇంకెక్కడ దొరుకుతా చెప్పు. ఈ థానోస్ కూడా ఇప్పటి నుంచి ఒక ఫ్యామిలీలో చేరిపోయాడు, అంటే ఇక నుంచి మొత్తం సూపర్.